పదవి విరమణ వయస్సును ఎందుకు పెంచవద్దు? పదోన్నతులు రావు, ఇప్పటికే ఎస్జీటీలు ఎస్జీటీలుగానే రిటైర్ అవుతున్నారు. ఎస్జీటీలకు పదోన్నతులు ఇస్తే ఎస్ఏ పోస్టులు భర్తీ అవుతాయి. పదోన్నతుల ద్వారా ఏర్పడ్డ ఖాళీలను టీఆర్టీ ద్వారా భర్తీ చేయొచ్చు. రిటైర్మెంట్ ఏజ్ పెంచితే ప్రమోషన్స్ రావు, కొత్త నియామకాలు జరగవు. ఇక్కడ ఇంకొక విషయం అందరూ గమనించాలి. రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తల్లో వచ్చే 3 సంవత్సరాల గురించే ఆర్థికపరమైన చర్చ నడుస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఉద్యోగ ఉపాధ్యాయులు 70% మంది రిటైర్మెంట్ వయసు పెంపును కోరడం లేదు. అందరూ ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉన్నారు. అందరికీ ఇప్పుడు తక్షణం పీఆర్సీ కావాలి. ఇప్పటికే పీఆర్సీ 2 సంవత్సరాలు లేట్ అయింది. ఇంకా ఆలస్యం చేస్తే నష్టపోయేది ఉద్యోగ ఉపాధ్యాయులే. రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లను ముందు పెట్టి పీఆర్సీ ప్రమోషన్స్ డిఏ ఆలస్యం చేస్తే నష్టం సర్వీస్లో ఉన్నవారికే. సిపిఎస్ను రద్దు చేయాల్సిన అవసరం ఉంది. అందరూ సిపిఎస్ రద్దు కోరుకుంటున్నారు. సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా మహమ్మారి ఉంది. దానికి తగ్గట్టు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అదనపు తరగతి గదులు, నీటి వసతి, టాయిలెట్స్, ప్రహారీ గోడ ఏర్పాటు చేయాలి. పాఠశాలలకు సెలవులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పదోన్నతులు అంతర్జిల్లా బదిలీలు నిర్వర్తిస్తే అకాడమిక్ ఇయర్కి ఎలాంటి సమస్య ఉండదు. ఇప్పటికిప్పుడు ఏకీకృత సర్వీస్ అంశం పరిష్కారం అయ్యేలా కనిపించడం లేదు. కాబట్టి గవర్నమెంట్, లోకల్ బాడీ టీచర్స్ పరస్పరం కూర్చొని సమస్యలను పరిష్కరించుకుంటే అందరికీ ప్రమోషన్స్ దక్కుతాయి. లేదంటే మేనేజ్మెంట్ల వారీగా పదోన్నతులు కల్పించాలి. సాధారణ బదిలీలు, అంతర్జిల్లా బదిలీలు నిర్వహించాలి. సర్వీస్ తక్కువగా ఉన్న వారికి మాత్రమే రిటైర్మెంట్ వయసు పెంచితే బాగుంటుంది. కాబట్టి మన తక్షణ డిమాండ్లు పీఆర్సీ పదోన్నతులు, సిపిఎస్ రద్దు, బదిలీలు, పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం. సోషల్ మీడియా మరియు ట్విట్టర్లలో ఒకరోజు ఇంట్లోనే ఆన్లైన్ ఉద్యమం. తేదీ 6/7/2020 సోమవారం నాడు ఎస్జీటీ ఫోరం టీఎస్.